తనను అసెంబ్లీ గేటును కూడా తాకనీయమని కొందరు మాట్లాడారని, కానీ అసెంబ్లీ గేటును తాకడం కాదు, గేట్లు బద్దలు కొట్టుకొని వెళ్లామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురంలో నిర్వహించిన వారాహి సభలో ఆయన అన్నారు, అదే నిజమైందన్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్నారు. ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లో మాట్లాడుకునేలా చేసిందన్నారు. మనం 100% స్ట్రైక్ రేట్ సాధించామన్నారు. అలాగే తల్లి, నువ్వు ఏది ఇస్తే అంత, నువ్వు పదవి ఇవ్వకపోతే గడప మీద సేవకుల్లా పనిచేస్తా, పదవి ఇస్తే బాధ్యతతో పనిచేస్తా. అది నువ్వు ఎమ్మెల్యేగా నుంచోబెట్టు, కార్యకర్తగా నుంచోబెట్టు, లేదంటే నీకు ఒక ఏం చేయమంటావు తల్లిది. నేను తల్లికి పాదాల దగ్గర ఉండేవాడిని. తల్లి ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యత నెరవేరుస్తా. అలాంటి మీ శక్తి ఈ రోజున మీరు అనుకున్న శక్తి డిప్యూటీ సీఎంగా చేసింది. ఇది అందరూ అడుగుతున్నారు, ఎలా ఉంది డిప్యూటీ సీఎం అయితే. నాకు రెండు తెలియదు, నాకు అపజయం తెలియదు, విజయం తెలియదు. అలాగే నాకు పదవి ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, పదవి లేనప్పుడు ఎలా ఉంటుంది. నేను అన్నిట్లో ఎప్పుడు సామాన్యంగానే ఉంటాను. పదవి లేనప్పుడు రాజాలాగే ఉన్నా, పదవి ఉన్నప్పుడు కూడా రాజాలాగే ఉన్నా. ఎందుకు ఆ మాట అన్నాను మీ గుండెల్లో అంటే, ఏ రాజ్యాంగం రాసింది, ఏ రాజ్యాంగం రాసింది ఒక వ్యక్తిని మీ గుండెల మీద పచ్చబట్టు పొడిపించుకోమని? ఏ రాజ్యాంగం రాసింది ఒక ఆడబిడ్డ అన్నా అని ప్రేమగా పిలిచే పదం ఆత్మీయత? ఏ బిడ్డ, ఏ రాజ్యాంగం రాసింది ఒక తల్లి వచ్చి నాన్న నా కొడుక అని చెప్పి ఆప్యాయతగా మాట్లాడేది, నా ఆయుష్ పోసుకొని కూడా నువ్వు చల్లగా ఉండని చెప్పి పెద్దలు మాట్లాడే ఏ రాజ్యాంగం రాసిచ్చింది? అందుకే అన్నా రాజ్యాంగ పదవులు ఈరోజు ఉన్నాయి, గౌరవిస్తా. ఇందాక నుంచి మాట్లాడుతున్నా, గుర్తుంది, చంపేస్తున్నాను, నన్ను పిలిపిస్తాను, మీ అందరిని పిలిపిస్తాను. వెళ్ళి ఏ రాజ్యాంగ పదవుల్ని ఇచ్చిన పదవుల్ని గౌరవిస్తాను, కానీ మీ గుండెల్లో ఇచ్చిన ఈ స్థానం, నాకు నన్ను మీ గుండెల్లో పెట్టుకున్న ఈ స్థానం కడవరకు, ఆఖరి శ్వాస వరకు తల్లి జగజ్జనని, జగజ్జనంలో ఐక్యమయ్యే వరకు మీరు, నేను మీకు రుణపడి ఉంటాను.